హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అయిన ఒక ప్రిన్సిపల్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే యావరేజింగ్ ప్రిన్సిపల్. సో ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను మీతో చెప్తాను. సో అలాగే ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్ కనిపించే అంత ఈజీ కూడా కాదు. ఓకే, సో కొన్ని కొన్ని సార్లు యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి, కొన్ని కొన్ని సార్లు యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయకూడదు. ఓకే, సో అలాగే ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు, ఎందుకు అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయకూడదు అనే విషయాల మీద నేను ఇవాళ యావరేజింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాను. ఓకే, అలాగే ఇది మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారు యావరేజింగ్ మీద వీడియో చేయండి అని. సో అందుకని నేను ఈ సరే ఇది కరెక్ట్ టైమ్, మార్కెట్ మనకి కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి స్టాక్స్ అన్ని కూడా మనకి కరెక్షన్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది మంచి టైం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో టూ టైప్స్ ఆఫ్ యావరేజింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు యావరేజింగ్ ఉంటుంది, యావరేజింగ్ డౌన్ అంటారు. అలాగే స్టాక్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు యావరేజింగ్ అప్ అంటారు. సో మనకి రిలెవెంట్ గా ఉండేది యావరేజింగ్ డౌన్ ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను యావరేజింగ్, మనం స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఏ విధమైన యావరేజింగ్ ఎలా చేయాలి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మళ్ళీ మనకు సందర్భం దొరికినప్పుడు తప్పకుండా నేను యావరేజింగ్, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు, మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం యావరేజింగ్ ఎలా చేయాలో, ఎందుకు చేయాలో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నేను చేసిన మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు అన్ని కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నిన్న నేను వీడియో అప్లోడ్ చేశాను వాట్ టు డూ ఇన్ స్టాక్ మార్కెట్ క్రాష్. అలాగే కొన్ని స్టాక్ ఐడియాస్ కూడా షేర్ చేసుకున్నాను. అలాగే ఇంతకుముందు స్టాక్ ఐడియాస్ లెవెల్స్ మీకు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి కొన్ని లెవెల్స్ చూపించాను స్టాక్ ఎంటర్ అవడానికి. సో ఎస్పెషల్లీ ఈ వీడియోస్ మనకి ఫ్రెండ్స్ కి నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మోస్ట్లీ మన ఫ్రెండ్స్ కి చాలా నచ్చుతున్నట్లు అనిపిస్తుంది నాకు. వాళ్ళు కామెంట్ చేసి చెప్తున్నారు వాళ్ళకి నచ్చుతున్నాయి, మీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే మేము నోట్స్ రాసుకుంటున్నాము అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అలాగే సీనియర్ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళు కూడా మెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే నేను స్టాక్ క్వైరీస్ అడుగుతున్నారు, కేపీఐటీ టెక్నాలజీస్, అలాగే మనకి ఉన్న అమర్ రాజా బ్యాటరీస్, అలాగే మదర్స్ అండ్ సుమి, వీటిలన్నింటిలో లెవెల్స్, వీటి మీద వీడియోస్ అడుగుతున్నారు. నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. నేను కొంచెం ఒక స్టాక్ని స్టడీ చేయాలంటే నాకు టైం పడుతుంది, కొంచెం నేను ఆ టైం తీసుకొని నేను స్టాక్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంతేగాని మీరు అడిగారు కదా అని చెప్పి ఒక ఏదో ఒక వ్యూస్ నా వ్యూస్ చెప్పటం కాదు, నేను కొద్దిగా డీటెయిల్గా చేస్తాను. అలాగే ఇప్పుడు మనకి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ, గెయిల్, ఓఎన్జీసీ, ఇవి మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా మనకి మంచి కరెక్షన్ లో అవైలబిలిటీగా ఉన్నాయి. తప్పకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గనక మీకు ఉంటే గనక, ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే గనక తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ నేను నా పోర్ట్ఫోలియో నా వ్యూస్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే నా పోర్ట్ఫోలియో చాలా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, మేబీ లెస్ దాన్ 10 స్టాక్స్ ఉండొచ్చు అందులో. ఓకే, నేను నా పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేయటం ఈ స్టేజ్ లో ఇప్పుడే నేను డిస్కస్ చేయలేను మీతో, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను యూట్యూబ్ లో కూడా చూశాను, మీరు పోర్ట్ఫోలియో డిస్కస్ చేసిన తర్వాత వాటిల్లో మీరు నిజంగానే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయా, మీరు నిజంగానే మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉన్నాయా, నిజంగానే మీరు కొన్నారా, మాకు ప్రూఫ్ ఏంటి, ఇలాంటివన్నీ అదొక వేరే రకంగా వెళ్ళిపోతుంది. అవన్నీ నాకు డిస్కస్ చేయడం ఇష్టం లేదు, అందుకనే నేను నా వ్యూస్ చెప్తున్నాను. నా వ్యూస్ ప్రకారం మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నాది కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో, అందులో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ చాలా తక్కువ, అసలు లేవని చెప్పుకోవాలి. బట్ నా వ్యూస్ ప్రకారం అది మీరు తప్పకుండా మీరు
మీరు లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకో చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ నేను నా వ్యూస్ చెప్తాను, ఎందుకంటే నేను వీటికి దూరంగా ప్రస్తుతానికి కాదు, ఒక 2-3 ఇయర్స్ లో కూడా నేను వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకో చెప్తాను. మనకి ఆ డాలర్ మనకి సారీ ఆయిల్ ప్రైస్ చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 80-90 లెవెల్స్ లో ఉంది, హై లెవెల్స్ లో ఉంది. సో హై లెవెల్లో ఉన్నప్పుడు అలాగే కమింగ్ ఇయర్స్ లో కూడా మనకి 70 లెవెల్స్ కన్నా తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అందుకని ఈ కమింగ్ లెవెల్స్ లో ఏంటంటే, అలాగే మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రైస్ కట్ విధించింది, సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద భారం పడుతుంది. ఓకే, సో వీటి వల్ల ఏంటంటే మార్జిన్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. సారీ మార్జిన్స్ ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయి. మీరు ఒకసారి గమనించండి, మీరు చార్ట్స్ లోకి వెళ్ళి చూడండి, నేను మీకు చార్ట్ లో చూపిస్తాను మీకు. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ లో బాగా మంచి రిటర్న్స్ ఇచ్చే. ఓకే, మీకు స్క్రీనర్ లోకి వెళ్తే బాగుంటుంది. మంచి స్టాక్ ప్రైస్ లో కూడా అప్రిసియేషన్ జరిగింది, అలాగే మనకి ఈ వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఈ 2-3 ఇయర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. ఓకే, వీటిల్లో మనకి బీపీసీఎల్ ఓకే హెచ్పిసిఎల్ అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీటికి మార్జిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మీకు చూపిస్తాను. ఓకే, బీపీసీఎల్ ఫ్రెండ్స్. ఓకే, సారీ, అంటే ఇంతకుముందు నేను ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ మేబీ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను ఒక 400 ఆ లెవెల్స్ లో నేను 400 లైక్ 400s ఆ లెవెల్స్ లో ఎంటర్ అవటం, తర్వాత 500 ఆ లెవెల్స్ లో నేను వెనక్కి వచ్చేయటం, సంథింగ్ అలా జరిగింది. అందుకని ఈ స్టాక్ అప్పట్లో నేను కొద్దిగా ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్ మిగతా కంపెనీస్ తో పోలిస్తే అని చెప్పి, అంటే మిగతా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తో అని చెప్పి, ఆ తర్వాత నుంచి నేను దీని వైపు నేను వెళ్ళలేదు. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, మనకి ఇక్కడ మార్జిన్స్ చూడండి లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు 2%, 3%, 3%. లాస్ట్ మార్చ్ 2016 చూడండి 6%, ఓకే 5%, ఆ తర్వాత 2018 5%, ఈసారి కూడా 6% అని చూపిస్తున్నారు. మేబీ వచ్చే టైంలో రానున్న కాలంలో వీటి మార్జిన్స్ తగ్గుతాయి ఫ్రెండ్స్. ఓకే, వీటి మార్జిన్స్ తగ్గగానే వీటికి ఏంటంటే మళ్ళీ స్టాక్ ప్రైస్ లో ఎలాంటి కరెక్షన్స్ చూడటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీది లాంగ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇంకా మీకు లాంగ్ టర్మ్ మీకు ఇది బాగానే మీకు మంచిగా ఉంటుంది అనిపిస్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డివిడెండ్స్ కోసం, వాటి కోసం, వేట్ కోసం. బట్ ఇది హైలీ రెగ్యులేటెడ్ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, సో రెగ్యులేటెడ్ బిజినెస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ చీటికి మాటికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కారణాల మీద వీళ్ళ మార్జిన్స్ ని ట్రిమ్ చేయాలని చూస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటిల్లో నేను ఇన్వెస్ట్మెంట్ అంత నా పరంగా నేను ఇన్వెస్ట్ చేయడానికి అంత ఏమంటారు ఇంట్రెస్ట్ చూపించను. ఓకే, బట్ మీరు మీకు లాంగ్ టర్మ్ హారైజన్ అంటే కనుక ఈ లెవెల్స్ లో మీరు తప్పకుండా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే బాటమ్ అవుట్ అయిన ఆల్మోస్ట్ కొంచెం మేబీ 5-10% కరెక్షన్ ఉండొచ్చేమో అంతే. ఓకే, సో చూసుకోండి జాగ్రత్తగా, మీరు రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఉంది, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దగ్గర దగ్గర అది ఐపీఓ ప్రైస్ దగ్గరలోకి వచ్చినట్టుంది ఇప్పుడు, సారీ ఐపీఓ ప్రైస్ కు వచ్చినట్టుంది అనుకుంటా. ఓకే, ఐడియా లేదు ఫ్రెండ్స్ నాకు, బట్ బాగా కరెక్ట్ అయింది స్టాక్. ఓకే, సో ఇక్కడ మనకి మహానగర్ గ్యాస్ 500 లెవెల్స్ ఇప్పుడు దగ్గర దగ్గర, సో మనకి దగ్గర దగ్గర 600 లెవెల్స్ ఆ లెవెల్స్ లో వస్తే తప్పకుండా 750 ఆ లెవెల్స్, 700 లెవెల్స్ వస్తే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీకి బాగుంటుంది, మార్జిన్స్ బాగుంటాయి ఈ కంపెనీకి, అలాగే సేల్స్ కూడా వీళ్ళకి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. రిటర్న్ రేషియోస్ చూడండి మనకి, రిటర్న్ ఆన్ ఈక్విటీస్, ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ కూడా ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ చూసుకుంటే కనుక కొద్దిగా తగ్గింది, బట్ సేల్స్ వీళ్ళు లాస్ట్ టైం నేను అనాలిసిస్ లో కూడా చెప్పడం జరిగింది, సేల్స్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, సో నా మిగతా వీడియోస్లో ఇక్కడ నేను కొన్ని స్టాక్ సెలెక్షన్స్, అలాగే మీరు స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఏ విధమైన ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటించాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాక్ ఐడియాస్ గురించి చెప్పాను. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు యూజ్ చేసి మీరు స్టాక్ మార్కెట్లో లాభం ఎలా పొందొచ్చు అని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. అలాగే ప్రమోటర్ హోల్డింగ్, అలాగే మనకు ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్, ఎన్బిఎఫ్సీస్, బ్యాంకింగ్ కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, అలాగే మారుతి సుజుకి యొక్క టెక్నికల్ లెవెల్స్, ఓకే, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పి, అలాగే మల్టీబ్యాగర్ స్టాక్స్ కూడా నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఎంజైమ్స్ ఒకటి, మనకి మెగమని ఆర్గానిక్స్ ఒకటి, నోసిల్ ఒకటి, అలాగే సుప్రజిత్ ఇంజనీరింగ్ ఆటో ఎన్సిలరీ కంపెనీ, ఓకే, వీటిల్లో నేను మల్టీబ్యాగర్ అనాలిసిస్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మన ఇందులోకి వచ్చేద్దాము, మన టాపిక్లోకి వచ్చేద్దాము. సో అదేంటంటే యావరేజింగ్. సో యావరేజింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఓకే, సో యావరేజింగ్ ఫస్ట్, మనకి యావరేజింగ్ అంటే ఏంటో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో యావరేజింగ్ ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తాను. యావరేజింగ్ డౌన్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మార్కెట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ హెచ్యుఎల్, మనకి ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్ అని తెలుసు. ఓకే, ఆ స్ట్రాంగ్ షేర్ ని మనం 1800 లెవెల్స్, 2000 లెవెల్స్ దాకా వెళ్ళిందా హెచ్యుఎల్? ఓకే ఫ్రెండ్స్, ఆ దగ్గర మనకి 1800 లెవెల్స్ వెళ్ళింది. ఓకే, సో మీరు 1800 లెవెల్స్ లో ఇక్కడ కొన్నారనుకోండి, స్టాక్ 1800 లెవెల్స్ లో కొన్నారు. ఓకే, సో అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ మనకి 1700 నుంచి 1530 యాక్చువల్ గా చెప్పాలంటే లో 1530 లెవెల్స్ కి వెళ్ళింది. ఓకే, సో ఈ మధ్యలో మరి మీకు 1800 దగ్గర ఒక 10 షేర్స్ కొన్నారనుకోండి, 1800 దగ్గర 10 షేర్స్ కొన్నారు, మళ్ళీ అది స్టాక్ కరెక్ట్ అయినప్పుడు ఈ లెవెల్స్ లో కొద్దిగా యాడ్ చేశారనుకోండి, 1800 దగ్గర ఒకసారి మీరు 10 స్టాక్స్ కొన్నారు, ఆ తర్వాత అది 1700 కి పడిపోయింది. సో 1700 దగ్గర ఒకసారి యాడ్ చేశారు, ఇంకో 10 షేర్స్ యాడ్ చేశారు. అలాగే మళ్ళీ 1600 లెవెల్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక 10 షేర్స్ యాడ్ చేశారు. ఇప్పుడు మీ యావరేజ్ ప్రైస్ ఎంత అయింది ఫ్రెండ్స్? అంటే మీ యావరేజ్ ప్రైస్ ఏమైంది? తగ్గింది, అవునా కదా? ఇప్పుడు మీరు అలాగే ఒకసారేమో 10 షేర్స్ చొప్పున కొన్నారు, ఒకసారేమో 1800 దగ్గర 10 షేర్స్ కొన్నారు. ఓకే, ఆ తర్వాత 1700 దగ్గర 10 షేర్స్ కొన్నారు, ఆ తర్వాత 1600 దగ్గర 10 షేర్స్ కొన్నారు. ఓకే, టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్ 51,000. సో 51,000 డివైడెడ్ బై 30 వేసుకుంటే మీకు 1700 పడింది స్టాక్, అవునా? సో ఇక్కడ మీరు స్టాక్ ఇక్కడేమో 1800 పెట్టుకున్నారు 10 షేర్లు, ఇక్కడేమో 1600 పెట్టుకున్నారు, బట్ మీరు ఈ మూడు సార్లు యావరేజ్ చేయటం వల్ల మీ యావరేజ్ ప్రైస్ 1700 వచ్చింది. ఓకే, సో ఇది యావరేజింగ్ ప్రిన్సిపల్. ఇంతకు మించి యావరేజింగ్ ప్రిన్సిపల్ అంటే ఏదో లేదు, బట్ ఈ ప్రిన్సిపల్ ని ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఇంపార్టెంట్. యావరేజింగ్ అంటే మన అందరికీ తెలుసు యావరేజింగ్ ఏంటో. సో మూడు సార్లు కొన్నారు కాబట్టి 1800 దగ్గర, 1700 దగ్గర, 1600 దగ్గర ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ షేర్స్ కొన్నారు కాబట్టి మీ యావరేజింగ్ ప్రైస్ 1700 అయింది. ఓకే, అదే ఇది యావరేజింగ్ ప్రిన్సిపల్. ఇది ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పుడు అప్లై చేయకూడదు దాని గురించి మాట్లాడతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ ని ఇది ఎప్పుడు అప్లై చేయకూడదు అనే విషయం, అలాగే ఎప్పుడు అప్లై చేయాలనే విషయం తెలుసుకోనే ముందు, ఈ స్టాక్ అసలు మీరు ఒక మీ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలియాలి మీకు. ఓకే, టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు స్టాక్ ని కొంటున్నారు లేకపోతే కంపెనీని కొంటున్నారు అనేది ఆలోచించండి. ఓకే, అంటే ఏంటి, రెండు ఒకటే కదా. ఈ డిఫరెన్సెస్ నేను ఇంతకు ముందు కూడా మాట్లాడటం జరిగింది, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఏదైనా యావరేజింగ్ మీరు చేయాలి అనుకుంటున్నప్పుడు తప్పకుండా మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారా ఆలోచించండి. సో రెండు ఒకటే కదా అని మీరు అనుకుంటే ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్తాను. స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు ఆ స్టాక్ మూమెంట్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. ఓకే, ఆ స్టాక్ మూమెంట్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అంటే ఆ స్టాక్ ఒక ఫండమెంటల్స్ గురించి మీకు సంబంధం లేదు, ఆ స్టాక్ ఏ బిజినెస్ చేస్తుందో ఏం చేస్తుందో అనేది మీకు సంబంధం లేదు. ఓన్లీ మీరు ఏదో టెక్నికల్ ఇండికేటర్స్ వాడారు. ఓకే, ఒక సెట్ ఆఫ్ టెక్నికల్ ఇండికేటర్స్ ఏదో ఒకటి వాడారు మీరు, ఆ టెక్నికల్ ఇండికేటర్స్ వల్ల మీకు ఏమైందంటే స్టాక్ ఇక్కడ నుంచి మూమెంట్ అవుతుంది అనే విషయం మీకు తెలిసింది. ఓకే, ఆ మూమెంట్ అవుతుంది ఇక్కడ నుంచి అనే విషయం తెలిసినప్పుడు మీరు ఆ స్టాక్ ని బై చేశారు. ఓకే, సో అలాంటప్పుడు మీరు
స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మూవింగ్ యావరేజెస్ ఏదో యాడ్ చేసి ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ వచ్చింది. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, ఇక్కడ మీరు బై చేశారు. ఓకే, ఇక్కడ మీరు బై చేశారు. అలాంటప్పుడు ఆ స్టాక్ అక్కడ నుంచి కిందకు వచ్చింది అనుకోండి. ఓకే, అక్కడ నుంచి కిందకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో లెవెల్ మీరు ఏదో టెక్నికల్ యూజ్ అనాలిసిస్ యూజ్ చేసి ఆ స్టాక్ మీకు అక్కడ నుంచి కింద పడింది అనుకోండి, అంటే అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే మీరు షార్ట్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, షార్ట్ టర్మ్ లో మీకు లాభం కోసం ఇన్వెస్ట్ చేస్తారు. బట్ అక్కడ మీరు యూజ్ చేసిన అనాలిసిస్ ఏంటి, తక్కువలో కొని ఎక్కువలో అమ్మటం. అవునా, ఇదే కదా మనం ట్రేడింగ్ లో యూజ్ చేసేది. సో స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు ట్రేడింగ్ కోసం ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అప్పుడు మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా ప్రిన్సిపల్ యూజ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1600 స్టాక్ 1700 లెవెల్స్ లో ఉంది, ఇక్కడ నుంచి ఇప్పుడు నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం స్టాక్ పైకి వెళ్తుంది. ఓకే, సో అలాంటప్పుడు స్టాక్ పైకి వెళ్తుంది అన్నట్టు మీరు అనుకున్నప్పుడు ఆ స్టాక్ అక్కడ నుంచి కింద పడుతుంది అనుకోండి, అంటే మీరు నష్టాలు పాలవుతున్నారు, అంటే మీ టెక్నికల్ అనాలిసిస్ లో ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు మీరు యావరేజింగ్ చేయకూడదు, ఎందుకంటే మీరు అక్కడ నుంచి స్టాప్ లాసులు ఏవి పెట్టుకుంటారు కాబట్టి స్టాప్ లాస్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ వాటిల్లో మీరు యావరేజ్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే యావరేజ్ మీరు అసలు స్టాక్ కొనిందే ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఆ స్టాక్ పైకి వెళ్తుందని మీరు స్టాక్ పర్టికులర్ పాయింట్ లో మీరు కొనడం జరిగింది. ఓకే, అదే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీ అనాలిసిస్ రాంగ్ అయ్యి అక్కడ నుంచి పడి స్టాక్ పడటం మొదలు పెట్టింది అనుకోండి, తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఇది ట్రేడింగ్ గురించి. ఓకే, అదే మీరు ఒక స్టాక్ ఇదేంటంటే మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, అదే మీరు ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకుండా మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఆల్రెడీ మీరు రీసెర్చ్ చేసి ఉంటారు, మీరు రాసుకొని ఉంటారు. ఓకే, ఈ కంపెనీ బిజినెస్ ఇది, ఈ కంపెనీకి తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రానున్న కాలంలో ఈ కంపెనీ బిజినెస్ ఖచ్చితంగా గ్రో అవుతుంది, ఖచ్చితంగా దీని ప్రాఫిట్ మార్జిన్స్ ఇంక్రీజ్ చేస్తుంది లేకపోతే మెయింటైన్ చేస్తుంది, తప్పకుండా దీని ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి మంచి స్టాక్ మేనేజ్మెంట్ మంచిది, వీళ్ళకి డెట్ కంపెనీకి డెట్ లేదు, ఒకవేళ డెట్ ఉన్నా కానీ మంచిగా మేనేజ్ చేస్తున్నారు. ఓకే, అలాగే మంచి ఫ్యూచర్ ఉంది ఈ కంపెనీకి. ఓకే, ఇలాంటివన్నీ మనం ఆలోచించుకొని మనం స్టాక్ యొక్క ఒక వాల్యూ, ఏదో ఒక వాల్యూ తీసుకొని స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, అక్కడ నుంచి మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉండటం వల్ల, లేకపోతే గ్లో మనకి మ్యాక్రోస్ బాగాలేకపోవటం, లైక్ ఇప్పుడు వచ్చిన రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1700 హెచ్వెల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో ఇక్కడ మనకి మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి స్టాక్ 1700 నుంచి 1550 వచ్చింది. ఓకే, సో ఇలాంటప్పుడు 1550 వచ్చినప్పుడు ఇలాంటప్పుడు మీరు యావరేజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి స్టాక్స్ అది యావరేజింగ్ మీరు ఎప్పుడు చేయొచ్చు అంటే కనుక తప్పకుండా మీ స్టాక్ అనేది పర్ఫెక్ట్గా ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్ షేర్ అయి ఉండాలి. ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయి ఉండాలి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1700 దగ్గర మళ్ళీ ఒక స్టాక్ 1700 ఫర్ ఎగ్జాంపుల్ 1700 దగ్గర కొన్నారు. ఓకే, ఇప్పుడు అది 1550 లెవెల్స్ వచ్చింది, ఈ టైంలో మీరు యావరేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్. ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తక్కువ ఉందనుకోండి, నెలలో రెండు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరం ఉందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ 1550 దగ్గర మళ్ళీ యావరేజ్ చేశారనుకోండి, యావరేజ్ చేసినప్పుడు మీరు నెల రోజులే మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ నెల రోజులు రెండు నెలలు ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ స్టాక్ ఇక్కడ నుంచి మనకి కింద లెవెల్స్కి వెళ్ళొచ్చు, నెగిటివ్ సెంటిమెంట్ ఇక్కడ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా గ్లోబల్గా మనకి ఏదైనా ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆయిల్ మనకి 90 దాటేయచ్చు, లేకపోతే రూపీ 75 లెవెల్స్కి వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. సెంటిమెంట్ వీక్ అవటం వల్ల మనకి ఇక్కడ నుంచి ఈ స్టాక్ ఈ కంపెనీ అనేది హెచ్యుఎల్ అనేది 1550 నుంచి 1450 రావచ్చు, అలాంటప్పుడు మీరు నష్టపోతారు, ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ హారైజన్ 2 మంత్సే కాబట్టి. ఓకే, సో నెంబర్ వన్ ఏంటంటే మీరు ఎప్పుడు యావరేజ్ స్టాక్ డౌన్ ట్రెండ్ లో వెళ్తున్నప్పుడు, కంపెనీ డౌన్ ట్రెండ్ లో వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడు యావరేజ్ చేయొచ్చు అంటే అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయి ఉండాలి, అలాగే
మీరు లాంగ్ టర్మ్ హారైజన్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఉన్నప్పుడు మీరు యావరేజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మనం ఏ లెవెల్స్లో ఎప్పుడు ఎలా యావరేజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎలా యావరేజ్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి నేను 1700s దగ్గర కొన్నాను, ఇప్పుడు స్టాక్ 1550లో ఉంది, నేను ఇక్కడ యావరేజ్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ నెక్స్ట్ మనకి అరైజ్ అవుతుంది. అవునా, మనం నెక్స్ట్ అదే క్వశ్చన్ ఆలోచిద్దాం. ఓకే, సో జనరల్గా మీరు చూడండి ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే నా స్ట్రాటజీస్ ప్రకారం నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హెచ్యుఎల్కి ఫస్ట్ ఆర్ఎస్ఐఎస్ చూద్దాం. ఓకే, మీరు ఒక స్టాక్ ఈ స్టాక్ని ఫర్ ఎగ్జాంపుల్ 1800 లెవెల్స్లో కొన్నారు అనుకుందాం. ఓకే, సో 1800 లెవెల్స్లో కొన్నారు, ఇప్పుడు 1550 లెవెల్స్కి వచ్చింది. ఇప్పటి వరకు మీరు యావరేజ్ చేయలేదని అనుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మీరు యావరేజ్ చేయలేదు, బట్ మీరు 1800 లెవెల్స్లో కొన్నారు, స్టాక్ ఇప్పుడు 1550 లెవెల్స్కి వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేయాలి అనే ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూసినప్పుడు నాకేం అర్థం అవుతుందంటే, స్టాక్ ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ ఇప్పుడు ప్రస్తుతానికి 37లో ఉంది. సో నేనేం చేస్తానంటే, ఈ ఆర్ఎస్ఐ సో 30 దాకా వెళ్లే వరకు వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, 30 దగ్గర నేను ఆర్ఎస్ఐ 30 ఉంటుంది కదా, ఆర్ఎస్ఐ 30 దగ్గర నేను యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అది ఫస్ట్. ఓకే, ఆర్ఎస్ఐ ప్రకారం అంటే ఇది నా స్ట్రాటజీస్, మీరు వీటిల్లో ఐ మీన్ ఇవి మీకు ఓకే, ఈ స్ట్రాటజీస్ మనకు వర్కౌట్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ అప్పుడు నేను చూస్తాను ఫ్రెండ్స్, 1530 ఇక్కడ చూడండి, 1530 వరకు వచ్చింది కదా స్టాక్. సో 1550 పర్టికులర్గా ఈ లెవెల్స్లో మనకు ఆర్ఎస్ఐ 37 ఉంది. సో ఈ లెవెల్స్లో నేను ఆర్ఎస్ఐ 30 లెవెల్స్ చూస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతకుముందు నేను మీకు అనాలిసిస్ చేసి చూపించాను ఇక్కడ హెచ్యుఎల్లో, మీకు వీడియోస్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా. ఇక్కడ కింద వీడియోస్లో నేను అనాలిసిస్ చేశాను, ఇక్కడ ఒకసారి ఆ వీడియో చూపిస్తాను మీకు, అంతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ యూనిలీవర్ టెక్నికల్ అనాలిసిస్, ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ నేను మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అక్కడ 3 బ్లాక్ క్రోస్ అనే ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యడం జరిగింది. ఆ ప్యాటర్న్ ప్రకారం ఈ స్టాక్ 1550 లెవెల్స్కి వస్తుందని చెప్పి నేను అప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూశాను. ఓకే ఫ్రెండ్స్, సో 1550 లెవెల్స్ వచ్చినప్పుడు నేను ఇక్కడ 1550 లెవెల్స్లో నేను మేబీ 1550 అప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం నేను ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఓకే, బట్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్, అంటే ఇక్కడ నుంచి స్టాక్ పైకి వెళ్ళినా పర్లేదు, బట్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను యావరేజ్ చేయటం. నేను జనరల్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక, సో నేను ఈ లెవెల్స్ కోసం 1550 లెవెల్స్ లో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, అంటే ఇంతకు ముందు నేను ఇన్వెస్ట్ చేయకపోతే అదే, బట్ నేను ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే 1800 దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము, సో నెక్స్ట్ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి చూపిస్తున్నాను. ఓకే, సో ఆర్ఎస్ఐ ప్రకారం అయితే నేను ఆర్ఎస్ఐ 30 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. 30 రావడానికి మనకి మేబీ 1500 కనుక స్టాక్ వస్తే కనుక తప్పకుండా అక్కడ ఆర్ఎస్ఐ మనకి 30 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నేను లెవెల్స్ చూస్తాను ఫ్రెండ్స్, ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఐ మీన్ ఈ స్టాక్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుంది అనే లెవెల్స్ నేను చూస్తాను. సో దానికోసం నేను ఫెబొనాకీ రిట్రేస్మెంట్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, ఫెబొనాకీ రిట్రేస్మెంట్ ఎలా యూజ్ చేయాలో అందులో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, మనం డిస్కస్ చేసిన దాని ప్రకారమే 1540 ఉంది చూసారా, 1540 స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ 1540 ఆల్రెడీ మన స్టాక్ టచ్ చేసి మనకు హెచ్యుఎల్ టచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఆ క్లోజింగ్ దానికన్నా పైన అయింది. ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ 1540 అని చూపిస్తుందా, ఆ రోజు ఇక్కడ లో చూడండి, ఈ రోజు లో ఇక్కడ మీకు చూడండి పైన 1530 ఇక్కడ వస్తుంది, 1530 అని ఇక్కడ చూడండి, 1530 అనేది ఆ రోజుల్లో, అంటే ఆల్రెడీ మనకి 1530ని క్రాస్ చేసి స్టాక్ మాత్రం క్లోజింగ్ 1560 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ నాకు ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అనిపిస్తుంది, ఈ మన 1540 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే, రేపు నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో ఇక్కడ నుంచి స్టాక్ కనుక ఈ లెవెల్స్ ని 1540ని బ్రేక్ చేసి కనుక క్లోజింగ్ అయితే కనుక అక్కడ నుంచి స్టాక్ కిందకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆర్ఎస్ఐ ప్రకారంగా ఇక్కడ నుంచి కిందకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఈ సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి పై ఇక్కడ మనకి సైడ్ వేవ్స్ లో గానీ ఇక్కడ నుంచి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నాకు 1540 లెవెల్ అనేది నాకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ గా ఉంది. అలాగే ఆర్ఎస్ఐ ప్రకారం 37 ఉంది. సో ఆర్ఎస్ఐ మనకి దగ్గర దగ్గర 1500 ఈ స్టాక్ కనుక 1500 లెవెల్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు చూడండి 1500 లెవెల్స్ చార్ట్ చూడండి, 1500 లెవెల్స్ కూడా ఇంతకు ముందు ఒకసారి సపోర్ట్ గాను దాని తర్వాత ఒక రెసిస్టెన్స్ గాను ఫామ్ అయింది 1500 లెవెల్స్. సో నేను ఈ స్టాక్ ని 1500 లెవెల్స్ లో మళ్ళీ ఎంటర్ అవుతాను. ఈ స్టాక్ 1800 లో పర్చేజ్ అయినప్పుడు కూడా ఓకే నేను మనకి 1670 అనేది ఒక సపోర్టింగ్ లెవెల్ ఇక్కడ, బట్ ఆ 1670 అనేది క్లోజింగ్ బేసిస్ లో బ్రేక్ అయిపోయింది, ఒక రోజులో బ్రేక్ అయింది. సో అక్కడ నేను అందుకని నేను ఇన్వెస్ట్ చేయలేదు. మీరు అడగచ్చు సార్ మరి ఏమంటే మరి మీరు ఎందుకు ఇక్కడ 1800 లో పర్చేస్ చేశారు, మరి మీరు ఎందుకు 1670 దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదని. సో 1670 ని బ్రేక్ చేసింది సునాయాసంగా, ఒక రోజు బ్రేక్ చేసింది. సో జనరల్ గా మనకి 50% ఈ 61% ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ కింద స్టాక్ కిందకి వెళ్ళేటప్పుడు 50% 61.8% అలాగే 78.6 ఇవి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ఇక్కడ పైన ఉన్న లెవెల్స్ ఈజీగా బ్రేక్ చేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. అలాగే మీరు అనుకోవచ్చు 1600 లెవెల్స్ లో ఎందుకు ఎంటర్ అవ్వలేదని. 1600 లెవెల్స్ కూడా మీరు చూడండి సైడ్ వేస్ వెళ్ళింది, స్టాక్ సైడ్ వేస్ లో వెళ్ళింది. ఓకే సో ఒకవేళ ఇక్కడే సైడ్ వేస్ మూమెంట్ ఉండుంటే ఇక్కడ బ్రేక్అవుట్ రాకుండా కొన్ని సెషన్స్ లో ఇక్కడ ఇలాగే సైడ్ వేస్ మూమెంట్ లో వెళ్ళుంటే కనుక నేను 1600 లెవెల్స్ లో కూడా ఎంటర్ అవడానికి సిద్ధం. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏది లేదు, కన్ఫ్యూజింగ్ ఏం లేదు. సో ఫస్ట్ లెవెల్స్ మనం 1800 దగ్గర హై లెవెల్స్ లో ఎంటర్ అయిపోయాము. సో అక్కడ నుంచి మనం యావరేజ్ చేసుకోవాలి. సో నేను యావరేజ్ చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ లెవెల్స్ చెప్పాను, 50% లెవెల్స్ చూసుకోండి. సో మీకు ఒక రఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో 1550 లెవెల్స్ మనకి మంచి లెవెల్స్ అని ఎంటర్ అవడానికి. ఓకే సో లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది. సో బట్ ఇక్కడ మనకి 1670 లెవెల్స్ ని ఒక రోజు బ్రేక్ చేసింది అంటే స్టాక్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 1800 లెవెల్స్ నుంచి ఈ స్టాక్ 1700 లెవెల్స్ కి మనకి దగ్గర దగ్గర ఒక రోజులోనే ఇలా పడటం జరిగింది. అంటే ఇందులో హెవీ బయింగ్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ ఉందని మనకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేసి మంచి లెవెల్స్ లో సపోర్ట్ లెవెల్స్, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కదా 1540, ఆ లెవెల్స్ లో మనం యావరేజ్ చేయడం బెస్ట్. ఓకే ఈ 1515 కూడా బ్రేక్ చేసి స్టాక్ ఇంకా కిందకి వెళ్ళింది అనుకోండి, నేను 1450 దగ్గర మళ్ళీ యావరేజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ యావరేజింగ్ నేను 1450తో ఆపేస్తాను. ఎందుకంటే మనం యావరేజింగ్ ఎప్పుడు ఆపాలంటే మనకి ఫండ్స్, మనం అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ చూసుకోవాలి. ఓకే మనం అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ చూసుకోవాలి. అలాగే మీరు పోర్ట్ఫోలియోలో ఎలొకేషన్ ఉంటుంది మీకు. ఓకే ఎలొకేషన్ ఉందనుకోండి మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియో ప్రకారం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియో అనుకోండి, మీ పోర్ట్ఫోలియోలో 10 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే మీ 10 స్టాక్స్ లో ఈచ్ స్టాక్ లో మీరు 10% ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, బట్ ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్లో మీరు 3 సార్లు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1800 దగ్గర ఒకసారి, ఆ తర్వాత 1550 దగ్గర ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ 1450 దగ్గర ఒకసారి, 3 సార్లు మీరు యావరేజ్ చేయడంతో ఏమైందంటే మీ దగ్గర ఆ సెక్టర్ ఎలొకేషన్ ఆ స్టాక్కి 10% ఎలొకేషన్ కన్నా ఎక్కువ అయిపోయింది. సో 10% వల్ల 11% 12% అయిపోయింది. సో అక్కడ మీరు ఆపేయాలి. ఓకే సో అంతకుమించి మీరు ఒక ప్లాన్ చేసుకున్నారు కదా, 10% ఈ స్టాక్లో మనం 10% పెట్టుకోవాలి మన పోర్ట్ఫోలియోలని, దాని మించి మీ ప్రిన్సిపల్స్ని మించి మీరు వెళ్ళకండి. ఓకే సో అది ఒకటి ఫస్ట్. అలాగే మన దగ్గర ఫండ్స్ అవైలబుల్గా ఉండాలి. మేబీ ఈ స్టాక్ ఇంకా బాటమ్ ఎక్కడుందో మనకు తెలియదు. ఓకే సో మేబీ మనకు ఫండ్స్ అవైలబుల్ గా లేవు అనుకోండి, సో యావరేజింగ్ ఆపేయండి. ఓకే ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి స్టాక్ లో రీబౌండ్ వస్తుంది. ఓకే ఈ రీబౌండ్ వచ్చినప్పుడు మనకి మన యావరేజింగ్ గా ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్ లో మనం 1500 లెవెల్స్ లో మన యావరేజ్ ప్రైస్ 1550 ఉందనుకోండి. సో ఈ 1550 హెచ్యుఎల్ లాంటి కంపెనీస్ 1550 దాటడానికి ఎంతో టైం తీసుకో. ఓకే సో అదొకటి. ఆ మార్కెట్ మన సెంటిమెంట్ కరెక్ట్ అయినప్పుడు, మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈజీగా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ మన పోర్ట్ఫోలియో అలొకేషన్ ప్రకారం ఈ స్టాక్ కి ఎంత పెట్టాలనుకున్నామో అంత పెట్టేయటం ఒకటి, ఫండ్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్ ఇప్పుడున్న నెగిటివ్ సెంటిమెంట్ చూసుకోండి. ఎందుకు ఈ స్టాక్ ఇంతలా పడటం, ఎందుకు ఈ స్టాక్ మాత్రమే ఇంతలా పడుతుందో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ తో పాటు పడుతుందా, లేకపోతే మనకి ఈ లెవెల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేసుకుంటా వెళ్తుంది అంటే ఇది మార్కెట్ లో ఏమన్నా నెగిటివ్ సెంటిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఈ స్టాక్ పడటం ఓకే, బట్ ఈ
ఈ స్టాక్ లో ఇంకేమన్నా మనకి తెలియని ఉన్నాయా అంటే, ఇంత హెవీ సెల్లింగ్ ఎందుకు జరుగుతుంది? మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ అమ్మటం వల్ల ఈ స్టాక్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్యుఎల్ గురించి కాదు మిగతా స్టాక్స్ గురించి, ఈ స్టాక్ ఇంకా పడిపోవటం చేస్తుంది. ఎందుకు ఈ స్టాక్ పడిపోతుంది అంటే, మనకు ఫండమెంటల్గా ఆల్రెడీ ఫండమెంటల్గా ఇది స్ట్రాంగ్ షేరే, బట్ ఈ ఫండమెంటల్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా మనకి తెలియకుండా ఏదైనా జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ కానీ డిహెచ్ఎఫ్ఎల్ కానీ, ఇందులో ఏంటంటే మనకి ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అయినప్పటికీ కూడా మనకి మేనేజ్మెంట్ చేంజ్ అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు. సో అదొకటి. అలాగే లిక్విడిటీ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్ డిహెచ్ఎఫ్ఎల్ లో ఉండటం వల్ల, సో ఆ స్టాక్ అంటే మనకి తెలియకుండా ఏదైనా జరుగుతుందా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు, ఎందుకంటే హెవీ సెల్లింగ్ వచ్చినప్పుడు ఈ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేసుకుంటా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి స్టాక్, అలాంటప్పుడు మీరు యావరేజ్ చేయకండి. రీజన్ ఏంటో తెలుసుకోండి. ఓకే, ఆ రీజన్ ఏంటో తెలుసుకోండి. అంటే మనం ఆలోచించుకోవాలి, ఇంకా హెవీ వాల్యూమ్స్లో అలాగే ఇంకా హెవీ సెల్లింగ్ జరుగుతుంటే అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది, మనకు తెలియని ఇన్ఫర్మేషన్, బయటకు రాని ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది. సో అందుకనే ఈ చార్ట్స్లో మనకి హెవీ సెల్లింగ్ మనకి చాలా హెవీ సెల్లింగ్ అనేది మనకి జరుగుతుంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ మీకు నేను చూపిస్తాను, ఆ స్టాక్స్ లో మనం ఎందుకు యావరేజింగ్ చేయకూడదు మీకు నేను చూపిస్తాను. ఓకే, మనకి చాలా మంది స్టాక్ లో కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారో నాకు తెలీదు. రిలయన్స్ టెలికామ్ అనుకుంటా, ఓకే, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఓకే, ఆ స్టాక్ ఇంకా ఉందా ఉందనుకుంటా. ఓకే, ఒకసారి ఆ చార్ట్ చూద్దాము, లేకపోతే ఏదో మనకి మీ ఇష్టం ఏదైనా వక్రాంగియో లేకపోతే ఏదో మనకి చెత్త కంపెనీస్ అనొచ్చో లేదో నాకు తెలీదు. సో ఆ కంపెనీస్ ఉన్నాయి కదా, సో ఆ కంపెనీస్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తామని చూస్తూనే ఉంటారు. సుజ్లాను ఇవన్నీ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటూ ఉంటారు. ఓకే, సో వాటిల్లో కూడా తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ అలాంటి స్టాక్స్ చూడాలి, అసలు వెళ్ళకండి. ఇది నేను ఊరికే ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ స్టాక్ చూడండి, వాల్యూమ్స్ మనకు అవసరం లేదు. ఈ స్టాక్ చూడండి, మీరు ఇక్కడ నుంచి పడుతుంది అనుకోండి, ఇక్కడ యావరేజ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 27 rupees దగ్గర, ఎక్కడ పడుతుంది ఫ్రెండ్స్ ఇది? అసలు ఏదైనా అసలు సైడ్ వేవ్స్ లో కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ చేద్దాం అనుకోండి 24, మరి అలా పడుతూ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ పడటం మొదలెట్టింది. సో ఈ స్టాక్ లో ఏంటంటే అసలు ఈ స్టాక్ అసలు బిజినెస్సే లేదు. ఓకే, ఈ స్టాక్ ఏంటంటే ఈ కంపెనీ అసలు బిజినెస్సే లేదు. ఓకే, సో ఇది ఫాలింగ్ నైఫ్ అంటారు. సో ఇలాంటి వాటిల్లో మనం యావరేజ్ ఎక్కడ చేస్తాం ఫ్రెండ్స్? దీనికి ఈ లోతు, ఈ బావి లోతు ఎంత మనం చెప్పలేం. ఓకే, సో ఇలాంటి స్టాక్స్ లో తప్పకుండా మీరు దూరంగా ఉండండి. ఫస్ట్ మెయిన్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ తీసుకోండి, అలాగే వాల్యుయేషన్స్ కూడా చెక్ చేయండి. మీరు కరెక్ట్ వాల్యుయేషన్స్ చెక్ చేసుకుని మీరు కరెక్ట్ వాల్యుయేషన్స్ లో మీరు ఎంటర్ అయితే గనక మీకు యావరేజింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో అలాగే బజాజ్ ఫైనాన్స్ లో కూడా చూడండి, మీరు ఇదే టైప్ ఆఫ్ అనాలిసిస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టాక్ కరెక్ట్ గా 2000 లెవెల్స్ లో ఉంది. ఈ స్టాక్ మనకి సపోర్ట్ ఇక్కడ చూడండి, మంచి సపోర్ట్ మనకి ఇది 1840 లెవెల్స్ ఈ స్టాక్ కి మంచి సపోర్ట్. సో చూడండి, ఇక్కడ నుంచి మీరు సిప్ లో మీరు యావరేజ్ చేసుకోవాలి అంటే కనుక 2000 లెవెల్స్ మీరు నేనైతే ఎంటర్ అవ్వను. సో నేనైతే 1850 లెవెల్స్ కోసం చూస్తాను, అలాగే 1850 తర్వాత 1600 లెవెల్స్. ఓకే, సో ఈ 2 లెవెల్స్ నేను వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్, 1800 ఒకటి, అలాగే 1600 లెవెల్స్ ఒకటి. ఈ అయితే కనుక స్టాక్ కనుక ఆ లెవెల్స్ లో వస్తే కనుక నేను తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టైప్ ఆఫ్ మనకి అనాలిసిస్ ఉండాలి, టెక్నికల్ గా అనాలిసిస్, కొద్దిగా లిటిల్ నాలెడ్జ్, మరీ డీప్ గా ఏం అవసరం లేదు. సో ఇలా ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ఉండటం చాలా మంచిది, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్. అలాగే మీరు హైలో ఎంటర్ అవ్వండి, ఎప్పుడు కూడా వాల్యుయేషన్స్ చూసుకోండి కంపెనీకి. ఒక్కసారి మనం బజాజ్ ఫైనాన్స్ చూసినట్లయితే మీకు చూడండి, స్టాక్ చాలా కాలం 1500 లెవెల్స్ లో ఉంది, అక్కడ నుంచి ఒక్కసారిగా ఇలా పైకి వెళ్ళిపోయి డబల్ అయిపోయింది చాలా తక్కువ కాలంలో. సో ఇంత కాలంలో మనకి డబల్ అవటానికి మనకి ఏప్రిల్ నుంచి మనకి ఆగస్టు సెప్టెంబర్ లో ఇది పైకి వెళ్ళింది. సో మనకి తగ్గడానికి చూసారా ఎంత టైం పట్టిందో, తగ్గేటప్పుడు స్టాక్ ఎక్కువ టైం పడ్డదు, టప్ పడిపోతుంది. సో ఇక్కడ చూసారా మీరు అలాగ స్టాక్ పైకి వెళ్ళిపోయిందో. సో ఇంత ఫాస్ట్ గా వెళ్ళింది కాబట్టి దీనికి తగ్గ
తగ్గాల్సిన అవసరం ఉంది. సో ఈ స్టాక్ నేనైతే కనుక బజాజ్ ఫైనాన్స్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక 1800 లెవెల్స్ చూస్తాను. అక్కడ ఒకసారి నాకు అప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అప్పుడు బాగుంది అనిపిస్తే కనుక 1800 లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే మళ్ళీ యావరేజింగ్ కోసం 1600 లెవెల్స్లో నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి మీరు కూడా తప్పకుండా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసుకొని వాల్యుయేషన్స్ పర్ఫెక్ట్ వాల్యుయేషన్స్లో ఎంటర్ అవ్వండి. ఓకే, మీరు టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు యావరేజ్ చేయకండి. మీకు ట్రేడింగ్లో మీరు ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్, మీరు పైకి వెళ్ళాలని స్టాక్ కొన్నప్పుడు అది కిందకు వస్తుంటే మీ అనాలిసిస్లో తప్పు ఉంది. సో ట్రేడింగ్లో ఎప్పుడు కూడా యావరేజ్ డౌన్ చేయకండి. అలాగే మనకి స్టాక్ అలాగే మీకు స్టాక్ మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్సే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. అలాగే ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఎంటర్ అవ్వండి. సో స్ట్రాంగ్ షేర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మీరు హై ప్రైస్లో ఎంటర్ అయినప్పుడు ఈ విధమైన అనాలిసిస్ని యూజ్ చేసుకొని మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయి ఉండాలి, అలాగే మీది లాంగ్ టర్మ్ హారైజన్ అయి ఉండాలి. ఓకే, సో మీరు అలాగే చూసుకోండి. మీరు కంపెనీ యొక్క ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయినప్పుడు, మీరు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ యూజ్ చేసి మీరు తప్పకుండా మీరు యావరేజింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ అనాలిసిస్ ప్రకారంగా అంతకన్నా మీరు ఇంకా లోవర్ లెవెల్స్ చూస్తున్నారంటే స్టాక్లో ఇంకా హెవీ సెల్లింగ్ వాల్యూమ్స్తో, ఎక్కువ వాల్యూమ్స్తో ఇంకా స్టాక్లో హెవీ సెల్లింగ్ వస్తుంది అనుకోండి, ఆ టైంలో మనకి తెలియకుండా ఏదో జరుగుతుందని మీరు ఆలోచించాలి. అక్కడ మీరు జాగ్రత్త పడి మనం నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటో న్యూస్ బయటకు వచ్చాకో, లేకపోతే అక్కడ మీరు యావరేజింగ్ అయితే చేయకండి. ఓకే, సైలెంట్గా ఉండండి అక్కడ. న్యూస్ మనకు బయటకు వచ్చేటప్పటికి న్యూస్ సివియారిటీ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే మనం అమ్మేసుకోవాలా అనేది న్యూస్ యొక్క సివియారిటీ. ఆ న్యూస్ యొక్క సివియారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎస్ బ్యాంక్ రానా కపూర్ ఉన్నా లేకపోయినా పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు తప్పకుండా ఇన్వెస్ట్ అయి ఉండొచ్చు. అదే మీరు రానా కపూర్ బేసిస్ మీద స్టాక్ ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తక్కువ అనుకోండి, మీరు ఏదో ఒక లెవెల్ చూసి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మీరు అందులోంచి బయటకు వచ్చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ స్టాక్ ఐడియాస్ కానీ ఈ అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా నేను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా మంది మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ అనాలిసిస్ని మీరు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించి తప్పకుండా మీ అనాలిసిస్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను మాట్లాడుతున్న స్టాక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా మీకు ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అని మీకు అనిపిస్తేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నేను చెప్పానని ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, అలాగే లెవెల్స్ గురించి మీ అనాలిసిస్ కూడా తప్పకుండా చేయండి. ఓకే, అలాగే మన స్టాక్ మన ఈ ఛానల్ చాలా మంది మన వీడియోస్ కోసం చూస్తున్నానని చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే మీరు తప్పకుండా మీరు ఈ ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో, అలాగే ఫేస్బుక్ కానీ వాట్సాప్స్లో కానీ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా మన వీడియోస్ కానీ మన ఛానల్ గురించి తప్పకుండా షేర్ చేసుకోండి. సో అది మనతో పాటు నాకు మీకు అందరితో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీ వ్యూస్ కామెంట్ చేయండి ఈ వీడియో పైన. సో నేను మీ కామెంట్స్ బట్టి నేను మిగతా వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఓకే, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదా అని మీ వ్యూస్ నాకు తప్పకుండా తెలియాలని నేను కోరుకుంటాను. సో తప్పకుండా మీ వ్యూస్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.